తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి గాని అర్హత గాని వైసీపీ నాయకుడు గుడిపూడి శివనారాయణకు లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అన్నారు. తమ జాతీయ నాయకుడిని కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా త్రిమూర్తుల నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత కానీ వైసీపీ నాయకుడు గుడిపూడి శివనారాయణకు లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అన్నారు. తమ జాతీయ నాయకుడిని కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మూడు ఎమ్మెల్సీలే కదా అని ఎగతాళి చేస్తున్నారని, ఆ ఎమ్మెల్సీలు 103 నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రులు ఎన్నుకున్నారని, ఆయన పట్టభద్రులు అని వారి అర్హత ఏమిటని తెలియని వారికి వాటి విలువ ఎలా తెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని దమ్ముంటే శివనారాయణ రావాలని కోరారు. ఎస్ఎస్సీపీ నాయకులు కుడుపూడి శివనారాయణ గారు చంద్రబాబు గురించి, చంద్రబాబు వ్యవహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూడు ఎమ్మెల్సీలు వచ్చినంత మాత్రాన ఎగిరెగిరి పడిపోతున్నారు. అసలు మూడు ఎమ్మెల్సీలు వ్యవహారం ఏంటో మీకు తెలుసా? పూర్తిగా పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే ఏంటి తెలుసా? పట్టభద్రులు అంటే ఎవరో తెలుసా? పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే 108 కాన్స్టిట్యూన్సీల పట్టభద్రులు. వాళ్ళ ద్వారా ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్సీలు ఇవి పట్టభద్రులు. మనకి రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళే పట్టభద్రులు. మన స్వాతంత్రం తేడానికి ప్రధాన కారకులు పట్టభద్రులు. అటువంటి పట్టభద్రుల ద్వారా ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్సీని ఎంత హేళనగా మాట్లాడడం మీకైతే తగదు. అది మీకు తెలియక అంటే వాస్తవంగా పట్టభద్రులు అంటే మీరు చదువుకుని ఎడితే తెలిసేడ్చును, మీకు పూర్తిగా ఎడ్యుకేషన్ పరంగా లోపం వల్ల మీకు అర్థమై ఎడతలేదు. మీకు ఒకటే చెప్తున్నా, పట్టభద్రుల విషయాల్లో మూడు విషయాలు ఏదంటున్నారు, మరి స్థానిక సంస్థలు ఏదో చెప్తున్నారు మీరు అన్నీ మావే అని. ఏవయ్యా మీరు తెంగరోళ్ళ అంగరోళ్ళ నాకు అర్థం కావట్లా. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేసింది. తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేయడం వల్లే మీకు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు వచ్చాయి. అది మీరు గుర్తించుకోండి, మీరు మీ నాయకులు కూడా. అంతేగాని మేము పోటీలో ఉంటే, మీ పోటీలో లేకుండా ఎక్కడికక్కడ నామినేషన్ వేసిన వాళ్ళే నెగ్గేశారు. అది అర్థం చేసుకోండి. దాన్ని పక్కనట్టండి, నిన్న కాక మొన్న అధికార పార్టీ అయ్యండి పక్క ఎమ్మెల్యేలు తీసుకొని ఎమ్మెల్సీ నెగ్గించుకుంటారు. అటువంటి ప్రతిపక్షంలో 19 ఎమ్మెల్యేలే ఉన్నారు, కానీ మాకు 23 ఎమ్మెల్యేలతో నెగ్గాం. మా నాయకుడు గొప్ప అంటారా, లేదా మీ నాయకుడు చేతగాని వాడని అంటారా? మీరు మీ నాయకుడు చేతగాని వాళ్ళు కాబట్టే మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఎమ్మెల్సీ నెగ్గించుకోగలిగాం. మీరు ఏదో చెబుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం.